हाई फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल फाइव स्टार रेसिपी नेनु मी स्वप्न इवाल्टी मन रेसिपी लो समर लो मन की दोरिके मावडिकायल तो पुल्ल पुल्लगा टेस्टीगा मावडिकाय पुलिहोरानी चेयबोतुन्नानु इप्पुडु मनम रेसिपी लोकि वेल्दामु దానికన్నా ముందు నా ఛానల్ ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు టేస్టీ అయిన పులిహోరని చూద్దాము. పులిహోర కోసం నేను ఒక కచ్చా మామిడికాయని తీసుకున్నాను. దీని ఎడ్జ్ ని ఇలా కట్ చేసుకొని పై పొట్టంతా ఇలా తీసేయాలి. ఇలా తీసేసాక కొబ్బరి తురుమే గ్రేటర్ తో మామిడికాయని తురుముకోవాలి. ఇలా సన్నగా తురుముకున్నాక దీన్ని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ ని పెట్టుకున్నాను. ఇది వేడయ్యాక ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ ని యాడ్ చేస్తున్నాను. ఈ ఆయిల్ వేడయ్యాక ఇందులోకి ఒక పావు కప్పు దాకా పల్లీలని యాడ్ చేస్తున్నాను. పులిహోరల్లో మనం పల్లీలు ఎక్కువగా వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. అందుకని నేను పప్పులని పల్లీలని ఎక్కువగా యాడ్ చేస్తున్నాను. ఈ పల్లీలు కాస్త ఫ్రై అయ్యాక ఇందులోకి 1 టీ స్పూన్ శనగపప్పు అలాగే 2 టీ స్పూన్ల మినపప్పుని యాడ్ చేస్తున్నాను. అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర ఇంకొక 1/2 టీ స్పూన్ ఆవాలని కూడా యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ కాస్త ఫ్రై చేసుకోవాలి. పోపు గింజలని ఫ్రై అయ్యాక ఇందులోకి 2-3 ఎండు మిర్చిలని యాడ్ చేస్తున్నాను. ఎండు మిర్చిలు కూడా ఫ్రై అయ్యాక ఇందులోకి 4 పచ్చి మిర్చిలని సన్నగా ఇలా చీలికలుగా కట్ చేసుకున్నాను. ఈ మిర్చిని కూడా యాడ్ చేస్తున్నాను. అలాగే 2 రెమ్మల కరివేపాకుని యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ కరివేపాకు అలాగే పచ్చిమిర్చి బాగా ఫ్రై అవ్వాలి. ఆయిల్ చిట్లకుండా ఇలా మూత పెట్టుకొని 1/2 నిమిషం ఫ్రై చేస్తున్నాను. ఇవన్నీ ఫ్రై అయ్యాక ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా పసుపుని యాడ్ చేసి ఫ్రై చేస్తున్నాను. ఇప్పుడు ఇందులోకి నేను ముందుగా తరుక్కొని పెట్టుకున్న మామిడికాయ తరుగుని వేస్తున్నాను. ఈ మామిడికాయ తరిగినంత ఈ పోపుతో బాగా కలిసేదాకా ఇలా ఒకసారి కలుపుకుంటున్నాను. అలాగే ఇందులోకి టేస్ట్ కి తగినంత ఉప్పుని యాడ్ చేస్తున్నాను. ఉప్పంతా మామిడికాయ తురుము పోపుతో బాగా కలిసేదాకా కలుపుకున్నాక దీనిపైన మూత పెట్టి 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో దీన్ని ఫ్రై చేసుకుంటున్నాను. 2 నిమిషాల తర్వాత చూడండి మామిడికాయ తురుము అలాగే పోపు అంత బాగా ఫ్రై అయ్యింది. ఇప్పుడు ఇందులోకి నేను ముందుగా రైస్ ని బాయిల్ చేసి ఇలా చల్లార పెట్టుకున్నాను. రైస్ ని బాయిల్ చేసేటప్పుడు అందులో 1 టీ స్పూన్ ఆయిల్ ని వేసారంటే రైస్ మనకి చాలా పుల్లలు పుల్లలుగా వస్తుంది. చూడండి ఇలా పుల్లలు పుల్లలుగా వచ్చిన రైస్ ని చల్లార్చుకొని ఈ పోపులో వేసుకోవాలి. రైస్ నంతా పోపులో వేసుకున్నాక పోపు అలాగే రైస్ బాగా కలిసిపోయేలాగా కలపాలి. ఇలా అంతా బాగా మిక్స్ చేశాక మళ్ళీ మూత పెట్టి 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో ఉంచండి. అంతే 2 నిమిషాల తర్వాత చూడండి చాలా టేస్టీగా మనకి మామిడికాయ పులిహోర రెడీ అయిపోయింది. కావాలి అనుకుంటే పైన కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవచ్చు. చాలా సింపుల్ అండి చేయడం. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. టెంపుల్స్ లో ప్రసాదం కోసం కానీ లేదంటే ఇంట్లో ఏదైనా స్పెషల్ డే రోజు ఇలా చేశారంటే చాలా బాగుంటుంది. అందరూ చాలా బాగా ఇష్టపడతారు. సమ్మర్ లో మనకి మామిడికాయలు పుష్కలంగా దొరుకుతాయి కాబట్టి మీరు ఈ సమ్మర్ లో తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. చూసారు కదా ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. అలాగే మీ వాళ్ళతో షేర్ చేసుకోండి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.